తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావుని టీడీపీ నాయకులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కొనియాడారు. రాయచోటి పట్టణంలో టీడీపీ నాయకులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఆయన కార్యాలయంలో ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర ఆదిపురుషుడు తెలుగువారి ఆత్మ గౌరవమైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి వేడుకలను అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాయచోటి పట్టణంలో టీడీపీ నాయకులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఆయన కార్యాలయంలో ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ సినీ రంగాలలో ఒక ధృవతారగా వెలిగారన్నారు. సినిమా రంగంలో రాముడు కృష్ణుడు అంటే గుర్తొచ్చే ఒకే ఒక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావుని, ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేవలం నందమూరి తారక రామారావుకే దక్కుతుందని అన్నారు. ఎన్టీ రామారావు బతికి ఉంటే ఇప్పటికే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని వారని, భారతదేశం రాష్ట్రాలలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకాశానికి తీసుకొచ్చిన మనిషి కేవలం ఎన్టీ రామారావుకే ఆ యొక్క ఘనత చెల్లుతుందన్నారు. యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు వారందరూ ఎన్టీ రామారావును స్మరిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని అన్నారు. ఆదిపురుషుడు, అలాగే మన తెలుగువారి ఆత్మగౌరవమైన మన స్వర్గీయ ఎన్టీఆర్ గారి 27వ వర్ధంతి కార్యక్రమం ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ గారు. రాజకీయ రంగంలోనైతేనేమి, సినీ రంగంలోనైతేనేమి, ఒక ధృవతారగా వెలిగారు ఆయన. సినిమాల్లో రాముడు కృష్ణుడు అంటే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఒకరే ఒకరు, అదే మన స్వర్గీయ ఎన్టీఆర్ గారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేవలం ఎన్టీఆర్కే దక్కుతుంది. ఇప్పటికి ఎన్టీఆర్ గారు బతికుంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకునేవాళ్ళు. ఈరోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈరోజు ఈ రాష్ట్రంలోనైతేనేమి, ఈ భారతదేశంలోనైతే తెలుగువారి ఆత్మగౌరవాన్ని